తుప్పునాయుడు కొడుకు పొప్పునాయుడు గాడు కమ్మగాళం అని చెప్పి ఒక పాదయాత్ర చేస్తున్నాడు. దాంట్లో ఎల్లో డ్రాయర్లు, ఎల్లో పైన కింద టోట్లు వేసుకునే కమ్మదేవుడు చంద్రబాబు నాయుడు కోసం, కమ్మ యువరాజు మన పొప్పునాయుడు కోసం తెగ కష్టపడి అర్ధరాత్రి 3-4 వరకు రోడ్లు అమ్మడి తిరుగుతూ కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాలో కలిపి ఈ 33 నియోజకవర్గాల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి గన్నవరంలో నియోజకవర్గానికి 1000 యదవులను పోగేసుకుని పెద్ద సంఖ్యలో గన్నవరం నియోజకవర్గంలో మీటింగ్ చెప్పామని చెప్పి గన్నవరంలో మీటింగ్కి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో ఓడిపోయినటువంటి పనికిమాలిన వెధవులందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని, నన్ను, గన్నవరం శాసనసభ్యుడు వంశీని వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చినట్టు 2024లో మేమే గెలుస్తాం, గెలిచినాక వాళ్ళని డ్రాయర్ మీద వీళ్ళని పాసులు పోంచడం, ఇంకా రకరకాల కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆ కొబ్బరి చెప్పులు కొట్టి అదే దొంగతనం చేసేవాడు కొబ్బరి చెప్పులు అక్కడ కనకదుర్గం గుడి దగ్గర ఉదయం కనగాడు. ఆడు నన్ను వంశీని లేపేస్తాను అంటాడు. నేను కొబ్బరి చెప్పులు సంచులు వేసుకెళ్తాం అనుకుంటే నన్ను వంశీని లేపుకెళ్తాం అంటే ఇటువంటి పనికి మన పోరంబోగు నా కొడుకులు అందరిని వేసుకుని ఈడు తుప్పుగాడు నన్ను డ్రాయర్తో గుడివాడ రోడ్ల మీద నిలబెడతాడంట. ఈడు డైఫర్ వేసుకుని కుప్ప నుంచి పాదయాత్ర చేస్తున్నాడు, ఉత్తపోతాడు నన్ను. అప్పుడు దాకా 50 వచ్చినాయి మాకు. ఇప్పుడు దాకా ఆడే వచ్చి పొద్దున్నే పోంచాడు లేవుగా నాకు, లేకపోతే నేను పొద్దున్నే లేచి 9 ఎలక్షన్ అయిపోగానే లోకేష్ గారు వస్తాడు నన్ను పాస్ పొందుతాకని చెప్పి మంచం తెక్కుండా కూర్చోవాలా. ఇప్పుడు దాకా ఆడే పోతున్నాడు. మా గుడివాడ కాన్స్టిట్యూన్సీలో నాతో మా జనాభాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈయన మంగళగిరిలో ఓడిచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ వెళ్ళి పొద్దున్న ఈడ నా కొడుకు సొరబై కాంప్లెక్స్ అని చెప్పి డబ్బా పట్టుకెళ్ళి పోంచుతున్నాడు. ఇటు ఈడు డైఫ్రైస్ వదిలేడు బాబు తుప్పునాయుడు గారు, ఎందుకంటే ఈడు ఎక్కడేం పోతాడో తెలియదు, అందుకని పోసే పనిలేదు డైఫర్లో నన్ను. ఆడేమో డ్రాయర్ గాడు, ఎవడాడు తుప్పునాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. 9 ఎన్నికలు అవగానే ఎక్కడైతే బిగిన్ చేశాడో కుప్పంలో పాదయాత్ర, ఎక్కడ పెంటలు అమ్మడి తిరుక్కుంటా సొల్లు కబుర్లు చెప్పుకుంటా సోది నా కొడుకులాగా వెళ్తున్నాడు ఇచ్చాపురం దాకా, మళ్ళీ 9 అవగానే అక్కడ వీడికి ఉన్న డ్రైవర్ కూడా పీకి వీడిని పొప్పుగా అక్కడి నుంచి మళ్ళీ మొండిమాలతో నా కొడుకుని పాదయాత్ర రిటర్న్ చేస్తారు ఎక్కడ దాకా కుప్పం దాకా చేంజ్ చేయి. నా కొడుకుని ఒక తన్ను తంతే వెళ్ళి తమిళనాడులోనూ కర్ణాటకలోనూ పడతాడు. 9 బుక్ చూపిస్తున్నాడు ఎర్ర బుక్ అంటే, దాంట్లో రాస్తున్నాడు నా పేరు, వంశీ పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు. 9 నాకు ఏం చేస్తారు తెలుసా బుక్, ఈడు ఈడు బాబు చించుకుని దాన్ని మడత పెట్టి కింద తోసుకుంటారు ఆడో మొక్క ఈడో మొక్క. ఈడు ఎన్ని బుక్కులు రాశాడు ఈడు బాబు ప్రతిపక్షంలో ఉండగా ఎంతమంది పీకాడు. మా అమ్మ నాన్నడు అవమానించాడు అసెంబ్లీలో అన్నాడు, అరే లోకేష్ నీ అయ్యకి 80 వచ్చినాయి ఆడికి అల్జిమర్ జబ్బు ఉంటే ఉండి ఉండొచ్చు, నీకడ వచ్చి వచ్చింది అది మీ వంశంలో ఉంది, నీ తాతకు ఉంది, నీ బాబు మ్యాన్ నీ బాబు ఆడబొడుచులకు ఉంది, మీ అందరికీ ఉంది కదా అల్జిమర్స్ పిచ్చిన కొడుకులు రామ్మూర్తి నాయని గొలుసులేసి కట్టేసి ఉంచారు ఇంట్లో. వాడు ఏం చెబుతాడు అసెంబ్లీలోనంటే వాళ్ళ అమ్మ నేను అవమానించానంట, నీ అయ్యా నా కొడుకు ఎక్కెక్కి ఏడ్చింది ఎందుకురా నేనన్నందుక, నువ్వు నీ అయ్యా ఉన్నాడు గంట అరగంట అని నన్న ఎవడన్నాడు అమ్మడు రాంబాబు గారు చెప్పాడు నువ్వు అరగంట గంట అంటే నీ గురించి దేశం మొత్తం అనుకునేది ఆయన చెప్పాడు, చెబితే నువ్వు ఎక్కెక్కి నా కొడక సొల్లు అడిగి మళ్ళీ సోకాలు ఎట్టి అసెంబ్లీలో అని బయటికి పోయి ఇప్పుడు నీ కొడుకు వచ్చి దాన్ని మార్చేశాడు ఏమని నేనంట అసెంబ్లీలో వాళ్ళ తల్లిని అవమానించానంట, అందుకని వీడు వచ్చి నాకు పొద్దున్న నన్ను లేపి ఒక డబ్బా పట్టుకొచ్చి ఉత్సపాటికి వెళ్తాడు నాతో పోంచి. వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు, ఎందుకంటే ఎల్లో కలర్లు ఉంటాయి కదా ఉత్స, అందుకని వీడు బాగా ఎడిక్ట్ అయిపోయినట్టు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పడినట్టు ఉన్నాడు. వాడికి ఎవడ పోతాడా, ఎవడ తీసుకెళ్ళి డబ్బా పెడదామా, ఎవడతో ఉత్త పోందామా, అందుకే డైఫ్రైజ్ పోసుకుని పిండుకొని ఉన్నట్టున్నాడు. వీడంత పనికి మాలి నా కొడుకు లోకేష్ గారు అంత వెధవ, ఈడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంత సన్నాసి. ఎందుకు ఓడిపోయారు అంటే మంగళం అంటున్నాడు, మంగళగిరిలో మంగళ ఆయన ఉందంట మంగళవారం, అందుకని వీడు ఓడిపోయాడు.
వీడు మొన్న ఏం చదువుతాడు మంగళగిరి అంటే వీడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎప్పుడు గెలవలేదంట వీడు తాత పార్టీ పెట్టిన కానించి అందుకని వీడు సెలెక్ట్ చేసుకున్నాడు ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో అంటే ఈ నా కొడుకు నన్ను వంశీని ఓడిచ్చే బాధ్యత కూడా తీసుకున్నాడు ఎప్పుడు గెలవని కాన్స్టిట్యూన్సీలో వీడు వీడు బాధ్యత తీసుకుంటాడు వీడు పోటీ చేస్తాడు వీడు మొన్న మొహవాడు వీడు గెలిచి వచ్చాడా ఇప్పుడన్నా ఎమ్మెల్యేగా వీడు బాబు దగ్గర కన్నాలేసి కొట్టుకొచ్చిన పార్టీ ఉంది కాబట్టి వీడు ఎమ్మెల్సీ అయ్యి మూడు శాఖలకు మంత్రి అది దూడమోహన్ నా కొడుకు వీడికి ఎవడన్నా మంత్రి బాధ్యత ఇస్తాడు మూడు శాఖలకి సరైన ఎమ్మెల్యేకి గెలవలా వార్డు మెంబర్కి గెలవలేడు తుప్పు నా కొడుకు పప్పు నా కొడుకు ఆడే మేమంటే తల్లిపాలు దాగి రొమ్ముగుద్దాం నేను వంశీ అవును మాకు రెండు సార్లు సీట్ ఇస్తే మేము తల్లిపాలు దాగి రొమ్ముగుద్దాం మరి వీడు బాబు ఇందిరాగాంధీ రెండు సార్లు సీట్ ఇచ్చిందిగా కాంగ్రెస్ 78 అనమాడు వీడు ఎవరి పాలు దగ్గర రొమ్ముగుద్దాడు నా కొడుకు వీడు చొక్కబాటుకు అడగరా నువ్వు వెళ్ళి నీ బాబు నరే నా కొడుక చంద్రబాబు నీకు పుట్టినందు నేను సిగ్గుపడుతున్నా నా కొడక నువ్వు నీకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే తల్లిపాలు దాగి రొమ్ముగుద్ది నా కొడక ఇంటి రామారావు దగ్గరకు వచ్చి ఏం చీకేవారు అయిందని చెప్పి పని అక్కడ కూడి అక్కడ తల్లిపాలు దగ్గర రొమ్ముగుద్ది ఇక్కడన్నా ఉన్నాడా ఇక్కడ ఇంటి రామారావు 89లో నా కొడుకు సీట్ ఎవడిచ్చాడు రామారావు కదా ఈ చంద్రగాడికి 94లో ఇచ్చింది ఎవరు రామారావు కదా ఇతే ఏం చేశాడు వెన్నుపోటు రామారావుది ఏం చీకి గుద్దాడు వీడు రొమ్ము గుద్దాడు వీడు బాబు ఇందిరాగాంధీ తల్లిపాలు దాకా రొమ్ము గుద్దాడు తండ్రి లాంటి ఇంటి రామారావు ఏం చీకి గుద్దాడు ఆడికి వీడు కొడుకు ఆడు లుచ్చన్న కొడుకు వీడు బచ్చన్న కొడుకు ఈ లుచ్చేగాడు బచ్చేగాడు కలిసి గన్నవరం గుడివాడ మీరు పోటీ చేయండి రా వచ్చి నా కొడుకులారు మీ ఇద్దరు వచ్చి గుడివాడ గన్నవరం పోటీ చేయండి సొల్లు నా కొడుకులు సొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యాదవంలో 10 మందిని పోగేసుకుని కొబ్బరి చెప్పులు కొడతాం అనుకున్నాడు నా కొడుకు నన్ను వంశం లేపెట్టు మేము శంకర్ జాతి నా కొడుకులు అంట వీడు చంద్రబాబు గారు శంకర్ జాతి నా కొడుకు అటు కొడుకు శంకర్ జాతి నా కొడుకు తండ్రి పేరు ఎవడి పేరు చెప్పుకుంటాడు ఇంటి రామారావు పేరు చెప్పుకుంటాడు నాన్నగారు బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు పిల్లల పేర్లు మామల పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు నా కొడుకులు 420 నా కొడుకు 210 గళ్ళు వీడు మా గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు వీడంతా ఇటు బతికేంత బచ్చ నా కొడుకు నువ్వు ఉత్సపోవంచడం కాదు నా కొడక నీతో ఉత్సపోవంతి ఎక్కడి నుంచి బయలుదేరావు మళ్ళీ నా కొడక నీ డ్రైవర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడక నడిపిస్తాం పిచ్చి పిచ్చి వాగుడు నువ్వు ఎంత ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతాను ఉన్నాడరా నువ్వెంత నీ బతికెంత బొఫ్ఫు నా కొడక ఎవడు జోగి రమేష్ బొఫ్ఫునా జోకరా నువ్వెవడోరా ఈ లోకేష్ చూసుకుంటాడు ఏంటి నువ్వు చూసినది నువ్వు ఒక ఎమ్మెల్యేకి వెళ్ళలేని వేదవ్యాధి జాతీయ పార్టీ అంట వీడు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి అంట ఆ జాతీయ పార్టీ నారా బ్రోకర్ నా కొడుకులరా కనీసం ఒక రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేయలేనట్టు వేదవలో అది ఒక జాతీయ పార్టీ దానికి వీడు ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి వీడి బాబు ఒక 40 ఇయర్స్ ఇండస్ట్రీ బ్రోకర్ గాళ్ళు ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నా కొడుకులారా బాబు కొడుకులు ఇద్దరు ఏంట్రా మీరు మమ్మల్ని చంపేది మీకు దిగవేంటి మాకు దిగిని మాకు పేలిని మీ దగ్గర పేలవేయండి నా కొడకలారు ఒక్కడ కూడా మిగలరు చూసుకుందామంటే చూసుకుందాం ఏమ మీ పోటీ వాళ్ళకి భయపడేవాడు ఎవడరా బావర్స్ నాగలారా